మద్దతులు పెట్టమని అంటున్నారు. ఎందుకంటే కిందటిసారి రాజశేఖర్ రెడ్డి ఉండగాని అప్పట్లో కాకినాడ వైజాగ్ పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ అని పెట్టారు కదా అప్పట్లో, దాని ముందుకెళ్ళిపోవటానికి ఒక కారణం ఏంటంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. అంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ పెట్టి దాని మీద ఇది దాని మీద పెట్టిన పెట్టుబడి దాని మీద వచ్చేటటువంటి రిటర్న్కి తక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మాకు స్టేట్ గవర్నమెంట్ మాకు కొంత సపోర్ట్ ఇవ్వాలి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి అని చెప్పి వెలుగు పెడతారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో మనం భరించాలంటారు. అది లేకుండా ఇక్కడ బందర్లో పెట్టండి, ఇక్కడ ఆల్రెడీ పోర్ట్ ఉంది, ల్యాండ్ ఉంది, అక్కడ పెట్టండి, రామాయపట్నం పోర్టుని మేజర్ పోర్టుగా అభివృద్ధి చెయ్యండి. ఎందుకంటే దాని దగ్గరే పామూర్ అంటారు, ఆ పామూర్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేటటువంటిది లోగడే శాంక్షన్ అయ్యి ఉంది. సతీ భూములు ఇస్తే చాలు, ఈ రోడ్డు కరెంటు వాటరు దగ్గరలో పోర్టుకి కనెక్షన్ ఈ ఖర్చు అంతా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అర్థమైందా? అక్కడ పోర్ట్ వస్తే ఏంటంటే ఆ నీమ్కే కాకుండా బ్యాక్వర్డ్ ఏరియా అయినటువంటి రాయలసీమ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. పక్కన కడప ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి కోరుతా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా పేదవాళ్ళకి ఎన్ని స్థలాలు ఇల్లు కట్టాలి అనే నెపం మీద భూములు తీసుకున్నారు, 25,000 ఎకరాలు తీసుకున్నారు, 11,500 కోట్లు నీతి తగ్గింది అని చెప్తున్నారు. అది అబద్ధమేం కాదు, కానీ ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ప్రతిపక్షంగా తెలియజేసిన పాత్ర ఏంటి అడగాలిగా? ఏ ఏరియాలో మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ఉంది, క్యాడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు కదా, ఆ ఏరియాలో భూములు రేట్లు ఎంత ఉన్నాయి, ఎంతగా ఎక్వైర్ చేశారు, ఇంత ఎక్కువ ఎందుకు జరిగింది అని కంప్లైంట్ పెట్టడము పిటిషన్ పెట్టడము చెయ్యాలి కదా. ఏం చేశారు? ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వదిలేసారు తప్ప నిర్దిష్టంగా. ఇవాళ రాజమండ్రి దగ్గర ఇంత రోజు నీళ్ళలో ఉండే భూమిని ఆ రోజు దాదాపు 35-40 లక్షల రూపాయలకి కొట్టే సురేషు, ఆ రోజు తెలుగుదేశం ఎందుకు సరైనటువంటి పోరాటం, అంటే ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సరే కానీ చేయాల్సిన లైన్లో పోరాటం చేయలేదు. ఎందుకని? ఇక్కడ ఒక మెలుకు ఉంది, మీరు మీకు అది తెలుసో తెలీదు, పార్లమెంటు 2013 భూసేకరణ చట్టం పాస్ చేసింది, చాలా మంచి చట్టం. 3 పంటలు పండే పొలాలు తీసుకోకూడదు, అక్కడ చిన్న చిన్న రైతులు ఎక్కువగా ఉంటే వాళ్ళ యొక్క ఆమోదం లేకుండా తీసుకోకూడదు. ఎన్ని పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఒక పరిస్థితిలో పెట్టేవాడు ఎవడన్నా వస్తే ఆడికి ఏమి ఆలస్యం లేకుండా వెంటనే భూమిచ్చాడు. అందుకని ఏం చేశాడంటే కలెక్టరు ఈ రైతు వీళ్ళిద్దరూ ధర విషయంలో ఒక అభిప్రాయానికి అంగీకారానికి వస్తే ఈ 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకెళ్ళి ఇరపెట్లే పెట్టేవయ్యా పొలం తీసేసుకోమని సవరణ చేశారు. ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ ఆ ప్రయోజనం సాంతం ప్రజలకు వస్తా ఉందా? అలవాటు పడిన తర్వాత ఎవడు మానుకుంటాడు? వెళ్తానే ఉండేగా సీఎం గారికి రిపోర్ట్లు వెళ్తానే ఉండేగా ఎక్కడెక్కడ ఇసుక ఎంత రేటుకి ప్రజలకు అమ్ముతున్నారు మీకు తెలిసిన తర్వాత నువ్వు గట్టిగా యాక్షన్ తీసుకో. ఎన్టీ రామారావు గారు ఎవరిని సహించలా, మంత్రులను కూడా సహించలా, నువ్వు కూడా ధైర్యంగా చేయి, ఒకళ్ళో ఇద్దరు మీద యాక్షన్ తీసుకుంటే సత్యమా వాళ్ళు కూడా చదువుకుంటారు, ప్రజలు హర్చిస్తారు, బాగుంటారు. ఆ విధంగా ప్రజారంగంగా చేయాలి. చంద్రబాబు నాయుడు, నేను ఆయన చెప్తున్నా, ఇదేదో నేను మిమ్మల్ని విమర్శించడానికి చెప్తా ఉన్నది కాదు, మీరు మంచి కోరి ఇప్పుడు మీకన్నా ఇంకా ఎవరో వాళ్ళ గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని నేను భావించే మనిషిని కాదు. రెండోది నా జీవితంలో చిత్త చివరి శాశ్వతి తెలుగుదేశం అనుమానిగానే కొంత చెప్పడం కాదు, సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో నేల విడిచి సాము చేయడం తగునా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కిందటి ప్రభుత్వంలో జరిగిన పొరపాటుని ఇప్పుడు ఎట్టయితే దీంతో పాటలు రాశాను, అప్పుడు ఒక పుస్తకం వేసి జస్టిస్ గోపాల్ గౌడ గారు ఇంకా చాలామంది ప్రముఖులు వాళ్ళు వచ్చినటువంటి
సందర్భంగా ఆవిష్కరించినప్పుడు పొడిచేశారు. అయితే తెలుగుదేశం అభిమాని కానీ అదే సమయంలో నా మనసులో ఇది మంచిది, ఇది పద్ధతి అనుకుంటే దానిని చెప్పడానికి నేను వెనకాడను అని చెప్పి ఆ రోజు చెప్పాను. ఇవాళ కూడా అదే విధంగా ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది ప్రజలకు మేలు జరిగేటట్టుగా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రాంతంతో సహా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేటట్టు చేయండి. కేవలం ఢిల్లీలో మోడీ కనుక అదానికి అంబానీకే కట్టబెడతా ఉన్నట్టు మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పోర్టులు భూములు ఇవన్నీ అదానీలకో అంబానీలకో కట్టబెడతా ఉంటే అది ప్రజలు చాలా బాధపడతారు. మళ్ళీ వెనకటి అనుభవాలు పునరావృతం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అగ్రభాగాన్ని నిలిపేదానికి కృషి చేయాలని మీకు కోరుతున్నా. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు మా రైతులు కూలీలు పేదవాళ్ళు పట్టణ పేదలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు వ్యాపారస్తులు కానీ మీరందరికీ మేలు చేసేటట్టు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.